బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దిశ టీవీ తెలుగులో రోడ్డెక్కిన ఫ్లెక్సీల గొడవలు, టీఆర్ఎస్ మరియు బీజేపీ మధ్య ఫ్లెక్సీల గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇటు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫ్లెక్సీ తొలగించారు జిహెచ్ఎంసి సిబ్బంది. అయితే హైదరాబాద్ ఎన్టీఆర్ నగర్ లో జలమయమైన కొన్ని కాలనీలను మనం కూడా చూస్తున్నాం. అలాగే వరద బాధితులను ఆదుకునే ఆలోచన తుంగలో దొక్కిన రాజకీయ పార్టీల నేతలు. ఇటు టీఆర్ఎస్ మరియు బీజేపీల మధ్య ఫ్లెక్సీల గొడవ తారాస్థాయికి చేరుకుంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫ్లెక్సీ తొలగించిన జిహెచ్ఎంసి అధికారులపై మండిపడుతున్నారు. అధికార పార్టీ ఫ్లెక్సీ తొలగించాలని బీజేపీ కార్యకర్తలు ఆందోళన కూడా చేపట్టినట్లు తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం దిశ టీవీ తెలుగులో. ఆర్కేపురం డివిజన్ లో ఫ్లెక్సీల రగడ. మహేశ్వరం నియోజకవర్గ పరిధి ఆర్కేపురం డివిజన్ లో దసరా శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఒక గొడవకు దారితీశాయి. అధికారులు అధికార పార్టీకి ఒత్తాసు పలుకుతూ బీజేపీ ఫ్లెక్సీలు తీసేసి టీఆర్ఎస్ ఫ్లెక్సీలు అలాగే ఉంచడంపై బీజేపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి క్యాంప్ కార్యాలయంలో రోడ్డులో నెలలు నెలలుగా ఫ్లెక్సీలు తీసేయని అధికారులు ఏంటి అని బీజేపీ శ్రేణులు మండిపడుతున్నారు. ఇటు బీజేపీ కార్పొరేటర్ ఏర్పాటు చేసిన వెంటనే ఫ్లెక్సీలు తొలగించడం ఏంటని బీజేపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. బీజేపీ పార్టీ ఆర్కేపురం కార్పొరేటర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతాము. ఫ్లెక్సీ ఏర్పాటు చేయబడింది. ఈ ఫ్లెక్సీని మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు ఎలా చేయకుండా పీకడం జరుగుతుంది. అందరికి ఒకటేలాగా రూల్స్ ఉంటే పర్లేదు, తీసేస్తాం మేము కూడా, గవర్నమెంట్ని గౌరవిస్తాం. కానీ అధికార పార్టీ వాళ్ళు గణేష్ పండుగ వేసిన ఫ్లెక్స్లు ఇప్పటి వరకు తీయలేదు. కేవలం బీజేపీ పార్టీ ఎదుగుతుంది కారణంగానే ఈ ఫ్లెక్స్ తీయడం జరుగుతుంది. దీనికి డీసీ గారు సమాధానం చెప్తే డీసీ గారు సమాధానం ఇవ్వట్లేదు, మేడం ఏసీపీ గారు జ్యోతి గారు సమాధానం ఇవ్వట్లేదు. అధికార పార్టీ వాళ్ళు చెప్పిందే నడుస్తుంది, వాళ్ళ ఫ్లెక్స్లు తీయడానికి సిద్ధం అవ్వట్లేదు అధికారులకు. ఆర్కేపురం డివిజన్లో దసరా శుభాకాంక్షలు చెప్తూ మా ఆర్కేపురం కార్పొరేటర్ గారు పబ్లిక్ శుభాకాంక్షలతో బ్యానర్లు ఏర్పాటు జరిగింది. ఈరోజు సబితా ఇంద్రారెడ్డి గారు అధికారాన్ని ఉపయోగించుకుంటూ వాళ్ళు వేసిన బ్యానర్లను, గత 15 రోజుల నుంచి వేసిన బ్యానర్లను, వినాయక చవితిలో వేసిన బ్యానర్లు ఇప్పుడు కనిపిస్తలేదు. ఈ ఇటువంటి బ్యానర్లు కేటీఆర్కి ఉన్నత అధికారులు కనిపిస్తారు. కానీ ఇవాళ మా మీద దౌర్జన్యం చేస్తూ ఈ బ్యానర్లు తీయడం జరుగుతుంది. దీన్ని ఖండిస్తూ మేము కూడా ఆ బ్యానర్ తీసిన తర్వాతనే మా బ్యానర్లు తీయాలని మేము కూడా సబితా ఇంద్రారెడ్డికి మరోసారి హెచ్చరిస్తున్నాము. ఇటువంటి అధికార దుర్యోగాన్ని పాల్పడితే మేము కూడా దానికి వ్యతిరేకంగా పోరాడతామని తెలియజేస్తున్నాం.